దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ప్రభుత్వ సన్నిధిలో మనమందరం దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాం మరి దేవుని మాటలు అందిస్తుండగా మీకు పనులు ఉండి ఉండొచ్చు ఆ పనులన్నీ కూడా కొంచెం ప్రక్కన పెట్టుకొని టీవీ ముందరకొచ్చి మీ బైబిల్ గ్రంథాలు తీసుకొని కొంచెం చెప్పేటి వంటి మాటలు చదవండి లేక వినండి దైవ దీవెను పొందుతాం ఆస్వాదించబడతాం బాగున్నారా మీరు బాగుండాలని మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మా కోసం కూడా మీరు ప్రార్థించాలని ప్రభు నామంలో తెలియపరుస్తున్నాం కాబట్టి దైవ గ్రంథంలో ఓ మాట చదువుకున్నాం దేవుని వాక్యంలో నుండి అపోస్తుల కార్యం ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చిన అని చదువుకున్నాను అపోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం పదహారో వచ్చిన గనుక నీవు తడవు చేయటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీశం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడై తండ్రి వందనాలు చదివిన మాటలు దీవించండి వింటున్న మీ బిడ్డలను దర్శించండి దీవించండి మాట్లాడుతున్న నన్ను కూడా మీ సెలువు చాటు మరుగు చేసి మీరు మాట్లాడండి ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె మంచిది ప్రిలా సమయంలో మనం చదివిన అపోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం పదహారో వచ్చినం చదివాం అపోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం మరి మొదటి వచ్చిన నుండి కొన్ని వచ్చినా మనం చూస్తే ఈ అధ్యాయంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో ఒక సౌలు ఉన్నాడు క్రొత్త నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు ఈయన క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు ఈ సౌలు ఉన్న కాలంలో అలాగనే చాలా దుర్మార్గంగా అధర్మంగా అన్యాయంగా జీవిస్తూ అలాగనే అలా జీవించడమే కాకుండా దేవుని పిల్లల మీద కక్ష పెట్టుకొని దేవుని పిల్లలను హింసించటం దేవుని పిల్లలను చంపటం దేవుని మందిరాలు పడగొట్టడం పగలగొట్టడం చాలా ఇబ్బంది పరుస్తూ ఉండేవాడు సవులంటేనే చాలా భయపడేవారు అలాగు ప్రియులరా సవులు ప్రత్యేకంగా దేవుని బిడల మీద దేవుని మందిరాల మీద దేవుని మీద కళ్ళు ఎరజేసేటువంటి వాడు సవులు అయితే అలాగు నాలుగో వచ్చినం అపోస్టులు ఇరవై రెండు నాలుగులో మనం చూస్తే ఏం రాయబడిందంటే ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి శరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుని ఆయన చేసే పని స్త్రీలను లేకుండా పురుషులను లేకుండా వాళ్ళని బంధించడం హింసించటం అలాగుని చంపేయటం ఇలాంటి పని జరుగుతుంది ఇలాంటి పని జరుగుతున్నప్పుడు దేవుని ఆరాధించే బిడలు భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు ఈ వాక్యం ఇటుండిగా నిన్ను కూడా భయపెట్టే ఆనాడు సౌలు భయపెట్టాడు ఈనాడు నిన్ను కూడా భయపెట్టే రోగమా భయపెట్టే సాతానా భయపెట్టే అప్పులా భయపెట్టే పరీక్షలా భయపెట్టే చదువా భయపెట్టే సమస్య భయపడకు దేవుడున్నాడు నిపక్షాన అద్భుతం చేస్తాడు వీళ్ళు ఒడిగిపోతున్నారు ఒడిగిపోతున్నారు చాలామందిని హింసించాడు చంపాడు బందీలుగా చేస్తాడు ఆ టైంలో అక్కడి నుండి కళ్ళు చేసి ఆయన ఇంకొక వ్యక్తి కలిసి దమస్కులో సేవకుడు దమస్కులో సంఘం ఉంది అక్కడున్న వారిని కూడా హింసించడానికి చంపడానికి అలాగుని ఆ ఈయన ఆగ్రుడై వెళుతున్నాడు ప్రియుల వెళుతున్నాడు వెళ్ళేటప్పుడు అక్కడ వార్త తెలిసింది తెలిసి అనే సేవకుడు సంఘం కలిసి ప్రభువా హంతకుడు వస్తున్నాడయ్యా తప్పించమని ప్రార్థన చేస్తున్నారు ప్రిలరా ఎప్పుడు కూడా దైవజనుడా దైవజనురాల సంఘమా మన మీదకి సౌలు లాంటి ప్రమాదాలు వస్తున్నప్పుడు ఒకటే మనకు ప్రార్థన ఒకటే మనకు దైవ శక్తి ఉండాలి మనకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అననేయ సంఘము ప్రార్థన చేస్తున్నారు మరి సౌలు ప్రియుల అలాగనే చాలా కోపిస్తే అతనితో ఇంకా మరో వ్యక్తిని తీసుకొని అలాగనే ఆగమేఘాలుగా వస్తున్నాడు వస్తున్నాడు అక్కడ వారు భయపడిపోయి ప్రార్థన చేస్తున్నారు మరి ఇతను ఆవేశంతో వస్తూ వస్తూ అలాగనే ధమస్కు గేటు దగ్గరికి వచ్చాడు ధమస్కు గేటు దగ్గరకు వచ్చి లోపలింకా ప్రవేశించబోతుండగా పరివేశించబోతుండగా ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చేసి సౌలు మీద పడింది సౌలు ప్రకృతి వారి మీద వెలుగు కమ్మి వెలుగు కొట్టేసింది ఆ వెలుగు ప్రియుల చూడలేకపోయాడు మనం కూడా కొన్నిసార్లు సూర్యుడు వెలుతురే చూడలేం ప్రియుల కొన్ని మార్లు ప్రియుల వీడియో తీస్తున్నప్పుడు ఆ లైటే చూడలేం కొన్ని మార్లు ఆ షాపుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మెకానిక్లు వాళ్ళు హెల్డింగ్ చేస్తున్నారు అది చూడలేం అలా హెల్డింగ్ చేసి ఆ వెలుగు చూడలేం వీడియో ఈ లైట్ చూడలేం సూర్యుడు చూడలేం మరి ఏ సూప్రభు పంపిన ఆ వెలుగు చూడగలమా ఆ వెలుగు మనము తట్టుకోగలమా ఆ వెలుగు వచ్చి సౌల మీద మరొక ఆయన మీద పడింది ప్రియుల వెలుగు పడగాని దిమ్మరు ప్రియులర తిరగబడి పడిపోయారు అతను తీసుకుని వచ్చినటువంటి గుర్రం మీద నుంచి పడిపోయాడు చూపు లేదు ఆయన తలుచుకుంటే ఆయన తలుచుకుంటే ఆయనకు విరుద్ధంగా చేసే మనుష్యుడా ఆయనకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు హింసిస్తే ఆయన వ్యతిరేకంగా ఆయన హేళం చేస్తే నీ నీ మీదకి ఉగ్రత వస్తుంది జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అలాగని చూపు పోయింది అలాగని తౌళ్ళాడుతున్నాడు అందులో ఒక స్వరం వినబడింది సౌలా సౌలారి వినబడింది ఆ టైంలో కూడా అన్నాడు ఎవడో ప్రభువా అంటున్నాడు ఎవడో ప్రభు అంటే నీవు ఎవరినైతే హింసించబోతున్నావో వాళ్ళ దేవుడిని నేనే ఎవరినైతే చంపబోతున్నావో వాళ్ళ ప్రభుడును నేనే ఎవరినైతే హింసించబోతున్నావో వాళ్ళ క్రీస్తుని నేనే అని చెప్పాడు పీలరా ఆ ఆ శబ్దం ఆయన స్వరం వింటుండిగా చెవులు గింగులు పని తిరిగి నీ పీలరా దేవుని పిల్లలరా మనం మన వంతు మనం ప్రార్థన చేస్తే మన ముందున శత్రువుకి దేవుడే పాటో నేర్పిస్తాడు దేవుడే భయం పుట్టిస్తాడు చెవులు గింగురు తిరిగిపోయి అలాగని కళ్ళు కనిపించడం లేదు అలా ఇలా అయిపోయి తౌడుకూడన్నాడు స్వరం వినబడింది స్వరం వినబడింది అప్పటికి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు ఆ ఆయనకి వెలుగు వచ్చింది కానీ స్వరం వినబడ సౌలుకు మాత్రం వెలుగు స్వరం రెండు విన్నయి అద్భుతమైన ప్రభు స్వరం అద్భుతమైన ప్రభు వెలుగును చూశాడు చూసి ఇంకా ఇంకా తట్టుకోలేకపోయాడు ఈ వెలుగు నేను అన్నడు చూడలేదు ఈ స్వరాన్ని ఇప్పుడు వినలేదని బాబు బాబో అని ఇలా చూస్తాడు దేవుడు కరుణామయుడు అంటున్నాడు అలాగని దైవజనుడా నీ వెళ్ళిపోయి అతని కొరకు ప్రార్థన చెయ్యి అంటే ఆయన అయ్యా బాబు వాడు చాలా కిరాతకుడు ఆయనకి నేను ప్రార్థన చేసేదాన్ని దైవజనుడు భయపడుతున్నాడు భయపడొద్దు అతను నేను ఎన్నుకున్నాను అతడు నాకు ఒక గొప్ప సాధనంగా ఆ అధికారులు ఎదుట రాజులెదుట అనేకులు ఎదుట నా సాక్షిగా ఉండబోతున్నాడు వెళ్ళమని చెప్పాడు ప్రియుల అననీయ భయంతో భయంతో వెళ్ళాడు కొన్ని మార్లు మనం కూడా మనం కూడా కొన్నిమార్లు ప్రియులరా భయంతో సేవ చేయాల్సి వస్తుంది భయంతో వేరే ఊర్లు వెళ్ళాల్సి వస్తుంది భయంతో ఇతరులకు దగ్గరికి పోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో భయపడబాకండి నీ ప నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు వెళ్ళి అననీయ వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తుండగా అతల్లో ఉన్న పొరలో రాలిపోయినాయి దైవజనుడు దైవజనులుగా మనం కొరకు ప్రార్థన చేస్తే వారిలో ఉన్న పాపపు పొరలో వారిలో ఉన్న అహంకారం అనే పొరలో వారిలో ఉన్న చెడు ఉద్దేశాలు రాలిపోతాయి చెడు తత్వం రాలిపోద్ది పాపపు తలంపులు రాలిపోతాయి పిల్లర రాలిపోయిన తర్వాత ఆ ప్రభు చెప్పాడు వెళ్ళినా సాక్షిగా ఉండమన్నాడు ఇంకా ఆ రోజు నుండి వెళ్ళిపోయాడో వెళ్ళిపోయి ఎక్కడ హింసించాడో అక్కడ స్వార్థ చెప్తున్నాడు ఎక్కడ బాధ పెట్టాడో అక్కడ వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు ఎక్కడ విరుద్ధంగా ఉన్నాడో అక్కడ అనేకులకు అనుకూలంగా ఉన్నాడు అద్భుతమైన సేవ చేయటం మొదలుపెట్టాడు అలాగని దేవుని సాక్షిగా ఉంటున్నప్పుడు అప్పుడు ఈ మాట వినబడుతుంది ఇరవై రెండు పదహారులో ఏమంటాడంటే గనుకు నీవు తడవ చేయటెందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బతీశం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తున్నాడు ప్రియులరా దేవుని యొక్క వాక్ అంటుంది కదా ఇదిగో నిన్ను దర్శించాడు ప్రభు యొక్క స్వరం విన్నావు ప్రభు యొక్క వెలుగును చూసావు నిన్ను ఎన్నుకున్నాడు ప్రభు సాక్షిగా ఉండటానికి ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా తడవెందుకు అలాగనే ప్రియులరా మనం కూడా మనసు పొంది బాప్తీసానికి తడవెందుకు అలాగనే మారు మనసు పొంది చర్చికి రావడానికి తడవెందుకు బాప్తీసం పొంది ప్రభు బలం తీసుకోవడానికి తడవెందుకు బాప్తీసం పొంది పదో భాగం ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు చేయవలసిన త్వర త్వరగా చేయాలి ప్రియుల ఆయన అంటున్నాడు కదా ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తున్నాడు ఈ ప్రియుల మన అంశం కడిగి వేసుకోనుట కడిగి వేసుకుంటా ప్రియుల దేవుని స్థితిలో సౌలుగు చెప్తున్నటువంటి ఒక వాక్ ఏంటి వెళ్ళి ఆలస్యం చేయొద్దు బాప్తీస్సం పొందు నీ పాపాలను అలాగ నీవు కడిగి వేసుకోమని చెప్తాడు ప్రియులరా కడిగి వేసుకోవాలి దేవుని బిడ్డలరా మనం ప్రభు రాజ్యంలో చేరాలంటే ప్రభుతో సహవాసం చేయాలంటే ప్రభు యొక్క పని చేయాలంటే మనం మొదటిగా మన అక్రమ జీవితాన్ని కడిగేసుకోవాలి మన అన్యాయపు జీవితం కడిగి వేసుకోవాలి నీ అంతటి నీవు కడుగేసుకోలేవు నీ అంతటి సబ్బుతో నీ అంతటి నీవు సోపుతో నీవుతో నీవంతటి నీవు సర్పుతో కాదు కానీ ఏసు రక్తంలో కడగబడాలి మొదటిగా నీవు ప్రార్థనలో కూర్చొని కన్నీళ్లతో అలాగని ప్రార్థనతో కన్నీళ్లతో వాక్యంతో కడగబడాలి అలాగ నీటి పాప ద్వారా నీ పాపములు కడిగి వేసుకోవాలి కడిగి వేసుకోవడము అనే మాట మనం చూస్తే ప్రియుల ప్రతి స్త్రీ కూడా ప్రొద్దున లేచి రాత్రి భోజనం చేసిన అలాగనే అన్నపు పాత్రలు కానీ అన్నపు ప్లేట్లు కానీ ఆ ప్రియల అన్నపు అన్నం తిన్నటువంటి ప్లేట్లు కానీ త్రాగిన గ్లాసులు కానీ వంట చేసినటువంటి పాత్రలు కానీ ఆమె శుభ్రంగా ప్రొద్దున్నే నీళ్ళతో సబ్బుతో లేక దీంతోనో కడుగుతుంది ప్రియులు ఇంట్లో ఉన్న అంట్లోని కడుక్కోవాలి అంతేకాదు ఇల్లు అంతా నీళ్లతో కడుక్కోవాలి ఆ కడగబడాలి ప్రియుల కడగబడాలి దేవుని సందులో అలాగని అంటులు శుభ్రం కడుగుతుంది ఒక ఇల్లు శుభ్రంగా కడిగింది మనం ఉదయం టిఫిన్ చేసి కానీ మధ్యాహ్నం భోజనం చేసి కానీ భోజనం చేసిన తర్వాత మన ఇంగిలి నీళ్లతో మనం కడుక్కోవాలి ప్రిలరా కడుక్కోవాలి కడుక్కోవాలి మనకి రెండు వేల ఇరవైలో భయంకరమైనటువంటి వైరస్ వచ్చింది కరోనా వైరస్ ఆ కరోనాలో ప్రిలరా అలాగని మన అధికారులు తెలియపరిచింది ఏంటంటే ప్ర ప్రతిసారి కూడా శానిటైజర్ తీసుకొని మీ చేతులను కడుక్కోండి అలాగని మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా తినబోయే ముందు అలాగని నీవు ఎక్కడ ఏ కుర్చీ అనుకున్నా ఏ ఏ గోడ అనుకున్నా కానీ మీ చేతులు మీరు కడుక్కోవాలి షోపుతో లేక శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని చెప్పారు ప్రియుల రెండు వేల ఇరవై అంత కూడా కడుక్కునే పని తమ చేతులు శుభ్రం చేసుకునే పని కాబట్టి ప్రియుల దేవునిసిందిలో శారీరకంగా ఇల్లు కడుగుతున్నాం శారీరకంగా వస్తువులు కడుక్కున్నాం శారీరకంగా ఆ భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటున్నాం మంచిదే ఇక్కడ సౌలును ఏమంటాడంటే వెళ్ళి నీ పాపములను కడిగి వేసుకో కడిగి వేసుకోవాలి ప్రిల్లరా కడుగు ఏం కడిగేసుకోవాలంటే మన పాపాలు పాపాల ప్రిల్లరా ఒకసారి అలాగ నీ చెయ్యి కాలు నోరు స్వచ్ఛపడిపోయిన పక్షి వాయి గలవాన్ని యే సూప్రభ ఒక ఇంట్లో ఉండి వాక్యం చెప్తుంటే నలుగురు కలిసి అతను మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి ప్రభు ఆయన స్వస్థపరచమని స్వస్థపరచమని మోసుకొస్తే ఆడ లేదు స్థలవు లేకపోతే మొత్తం మీద ఆ ఇల్లు కప్పు కోసి ఆ ఇంట్లో కప్పు కోసి ఆ సందులో కూడా దింపేశారు ఈనాడు మనం కానీ ఎవరిలో అన్న కప్పు కోస్తారంటే అసలు ఊరుకోరు కానీ వాళ్ళు కప్పు కోస్తేమనలేదు మొత్తం మీద కప్పు కోసి ఆ పరుపు పరుపు దింపారు ప్రభువారు చూశారు అద్భుతంగా చూసి వాడు రోగపూర్ణి కాదు కానీ రోగంతో ఉన్నవాడిని మోసుకొచ్చిన వాళ్ళని ప్రభువు చూసి వాళ్ళ విశ్వాసం చూశాడు ప్రియుల వాళ్ళ యొక్క మంచి ప్రి త్యాగాన్ని చూశాడు చూసి ఇతంతో అంటున్నాడు కదా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తాడు కాబట్టి వీడికి వచ్చిన జబ్బును బట్టి ఆయన నూనేసి ప్రార్థన చేయలేదు చేయిని పెట్టి ప్రార్థన చేయలేదు కానీ ఏమంటాడంటే కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటే నీ పాపములు కడగబడ్డాయి అని చెప్తాడు ప్రియుల అంటే మన జీవితంలో పాపం వలన రోగాలు పాపం వలన నెమ్మది ఉండదు పాపం వలన నిద్ర పట్టదు పాపం వలన శాంతి ఉండదో పాపం వల్ల కుటుంబంలో గొడవలో పాపం వలన గుండెల్లో ప్రశాంతత ఉండదు ప్రియులరా పాపం అంటే ఏంటిది అబద్ధం పాపం కదా త్రాగుడు పాపం కదా వ్యభిచారం పాపం కదా మందు తాగడం పాపం కదా పేకాటాడడం పాపం కదా నీ భార్యని విడిచి వేరొక భార్యతో ఉండడం పాపం కదా నీ భర్తను విడిచి వేరొక పురుషునితో ఉండడం పాపం కదా ఈ పాపంలో ఉన్న వారి జీవితాల్లో ప్రశాంతత ఉండదు సంతోషం ఉండదు అది ఆ పాపం వల్ల జబ్బులు పాపములన శాంతి అందుకంటాడు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డవి అని చెప్తాడు ప్రియుల కాబట్టి మన పాపాలు క్షమించబడాలి దేవుని వాక్యులు ఏమంటాడంటే నీ వెళ్ళి బాప్తిష్టం పొంది నీ పాపములను కడిగి వేసుకో కడిగి వేసుకో కడిగి వేయబడాలి ప్రియుల కడిగి వేయబడాలి నీరాక్త ప్రాభ వముతో నా హృదయామును పవీత్ర పరచుముతన్ీ ప్రతిపామును కడిగి పవీత్ర పరచుముతన్ీ ప్రతిపాపమును కడిగి ప్రియేసుర్మి చేతివి ప్రియమారణ హృదయం కాబట్టి ప్రియులరా దేవుని సందులో మొదటిగా ఈ మాట ఏంటంటే ఏమంటాడంటే నీ పాపములను కడిగి వేసుకో కడిగి వేసుకోవాలి ప్రియుల కడిగి వేసుకున్నప్పుడు మనం ఎంత కడిగి వేయబడినటువంటి స్థలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆత్మీయంగా అనేకులకు దీవెనకరంగా ప్రముఖ మహిమార్థంగా ఉన్నాడు కడిగి వేసుకున్నట్లయిన మాట బైబిల్ గ్రంథంలో యష్యా గ్రంథం మొదటి అధ్యాయం దేవుని వాక్యులో గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనంలో ఓ మాట రాయబడింది ఏమి రాయబడిందంటే యక్షయా గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వస్తువులో మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్ మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి దేవుని స్థితిలో యక్షయా గ్రంథం మొదటి అధ్యాయం పదహార వస్తువులో భక్తుడు అంటాడు ఏమంటాడండి ఈ వచ్చిలో మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకుని ప్రిలరా ఎస్ అంటున్నాడు మిమ్మును కడుక్కోండి దేవుని సందులో ప్రిలరా ఇంకా కడగబడని జీవితంతో ఉన్నావా కడగబడడం అనగా మారు మనసు పొందని జీవితం బతీసం లేని జీవితం అలాగని వాక్యము చదవని జీవితం చర్చికి రారి జీవితం ఇంకా నీ మనసును మార్చుకునేటువంటి జీవితం ఉంటే అది కడగబడని జీవితం ఈయన ఏమంటాడంటే పదహారులో ప్రియులరా కడుగు కొనుడి కడుగు కొనుడి మన జీవితంలో ప్రియులరా మనం ఎప్పుడైతే బాప్తిష్టం పొందుతున్నామో అప్పుడు ఏసు రక్తంలో కడగబడ్డాం ఎప్పుడైతే వాక్యం చదువుతున్నామో వాక్యం చేత కడగబడుతున్నాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ప్రార్థనలో మనం కడుగుబడుతున్నాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నామో పరిశుద్ధాత్మ చేత మనం కడుగుబడిన జీవితాలతో ఉంటున్నాం ప్రియుల కాబట్టి మిమ్మును కడుగు కొనుడి అని చెప్తాడు ప్రియుల మిమ్మును అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తే ఓ మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మొదటి పేతురి పత్రిక ఐదో అధ్యాయము ఆరో ఉత్సవంలో చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది దేవుని వాక్యంలో నుండి మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం దేవుడు దేవుడు తగిన సమయం మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసుకులయ్యుండి ఆ ఈ మాటలు అంటాడు ఆరో వచ్చు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు మిమ్మును హెచ్చించినట్లు మిమ్మును ప్రిలాన అలాగని మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు మమ్మను దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి అంటాడు మొదటిగా మిమ్మను మీరు కడుక్కు మిమ్మను తగిన సమయం ముందు హెచ్చిస్తానని దేవుని వాక్యం చెప్తుంది ప్రిల్లరా అలాగనే మూడో మాట చదువుదాం చూడండి మూడో మాట దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం ఇరవై ఆరో కీర్తన ఆరో వచనం చదువుదాం దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం ఇరవై ఆరో కీర్తన ఆరో వచనం నిర్దోషినని నా చేతులు కొందును యోహవాని బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును దేవుని వాక్యములో కీర్తన గ్రంథం ఇరవై ఆరు ఆ ప్రిల ఇరవై ఆరు ఆరులో ఏమంటాడంటే నిర్దోషినని నా చేతులు కడుగుకొందును ఏం గడుక్కుంటాడట ఏం గడుక్కుంటాడట చేతులు కడుక్కుంటాడంట చేతులు ప్రియలారా చేతులు మనం భోజనం తిన్న తర్వాత మన చేతికి బాగా ఉంటుంది అది ఒక ఆరు చెమ్ము నీళ్లు పెట్టి కడుక్కోవాలి ప్రార్థనకు వచ్చే నీవు ఒకవేళ నీ చేతులతో సిగరెట్ పీల్చేవేమో ఆ చేతులు కడుక్కో చుట్టలు పీల్చేవేమో ఆ చేతులు కడుక్కో ఒకవేళ నీ చేతులతో లంచం తీసుకున్నావేమో ఆ చేతులు కడుక్కో అలాగే నీ చేతులతో ముక్కు పొడి పట్టుకున్నావేమో లంచాల డబ్బు తాకేవేమో అలాగని చెడ్డ లెటర్స్ పట్టుకున్నావేమో ఇంకా ఇతను చంపడానికి ఆయుధం పట్టుకున్నావేమో ఆయుధం పట్టుకున్న చేతుల లంచం తీసుకున్న చేతుల సిగరెట్లు పట్టుకున్న చేతుల చుట్టలు పట్టుకున్న చేతుల అలాగని ఏ చేతులు సారాయి సీసాలు మూసిన చేతుల ఆ చేతులు ఏం చేయాలంటే కడుక్కోవాలి ప్రియలరా కడుక్కోవాలి ఇరవై ఆరు ఆరులు అంటాడు నిర్దోషిణని నా చేతులు కడుక్కుందన ప్రిలర మనం కడుక్కున్న తర్వాత అప్పటి నుండి మన చేతులతో బైబులు మోసే చేతులుగా చప్పట్లు కొట్టే చేతులుగా వందనాలు చెప్పే చేతులుగా అలాగే ప్రిలర ప్రార్థన చేసే చేతులుగా సేవకుల దగ్గరకు వచ్చి కానుకిచ్చే చేతులుగా అలాగే ప్రియుల నీ చేతులు అలాగనే మంచి ఉపకరణాలు మోసే చేతులుగా ఉండాలి ఉన్నయ్యా ఒకప్పుడు నీ చేతులు అపవిత్రం కనగబడి బాప్తిష్టం పొందావు రక్తంలో అడగబడ్డాయి అప్పటి నుండి నీ చేతులు ఎలా ఉన్నాయి మందిరానికి వచ్చినప్పుడు అలాగనే మందిరం చిమ్మే చేతులేనా ఆ డ్రమ్ములు కొట్టే చేతులేనా పరదాలేసే చేతులేనా సేవకులకు అలాగ వందనాలు చెప్పే చేతులేనా షేకండ్ చేతులైనా చేతులేనా లేకపోతే నీ చేతులతో ఒక మంచి అర్పణం మంచి కానుకిచ్చే చేతులేనా లేకపోతే ఇంకా నీ చేతులు ఇతరులను కొట్టే చేతుల ప్రిలరా మనం చేతులు కడుక్కోవాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది తెలియపరుస్తుంది గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో వస్తువులో వైపడిన మాట మార్ మాట చదువుకుందాం గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో వస్తువులో ఓ మాట చదువుతాను చూడండి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేనో వచ్చనం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందాం మన చేతులు సరిగా లేకపోతే మన చేతులు చాపినప్పుడు ఆయన కళ్ళు కప్పుకుంటాడని వాక్యం చివరి మాట దేవుని సంధిలో వ్యవహానుసు వార్త పదమూడో అధ్యాయం ఐదో ఉత్సవంలో ఓ మాట చదువుకున్నాం దేవుని వాక్యంలో నుండి వ్యవహానుసు వార్త పదమూడో అధ్యాయం ఐదో వత్సనం మనం చూస్తాం ఏ లోకంలో జీ జీవిస్తున్నటువంటి దినాల్లో ఆయన ప్రియులరా ఒకరోజు తన శిష్యులందరినీ కూడా అలాగని కూర్చోబెట్టాడు ఆయన ఆ పళ్ళెములో నీళ్ళు పోశాడు నడుమునకు ఒక తువాలు కట్టుకున్నాడు కట్టుకొని ఆయన యొక్క తగ్గింపు ఆయన యొక్క విధేయత ఆయన యొక్క మాదిరిని చూపించడానికి వాళ్ళందరినీ ప్రియులరా వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాదాలు ఆ పళ్ళెములో పెట్టి అలాగని తన స్వహస్తాలతో కడిగి ఆయన ఆ తువాలు తీసుకొని వారి పాదాలు తొడచటం మొదలుపెట్టాడు ఎంత యోగ్యత ఎంత ప్రేమ కలిగిన దేవుడు అలా సామాన్యుల పాదాలు కడుగుతున్నాడు వారి పాదాలు తుడుస్తున్నాడు అలాగే ఇలా చేస్తుంటే ఇలా చేసుకుంటూ పేతురు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కడగడవా నీవు గొప్ప దేవుడు అంటే లేదు లేదు పేతు రాగు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపు లేవని చెప్పాడు అక్కడ ఉంది చదవబడిన మాట యోహాను పదమూడు ఐదులో రాయబడిన మాట ఏంటంటే అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటుకును తాను కట్టుకుని నా తువాలతో తుడుచుటికును మొదలుపెట్టాను ప్రియుల దేవుని స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా చేశాడు మొదటిగా మనం చదివిన మాటలో సౌలు తన పాపాలు కడుక్కొన్నాడు యష్యా మిమ్మల్ని మీరు కడుక్కోనండి కీర్తనకారుడు నీతో నా చేతులు కడుక్కుంటాను అలాగనే వారి పా ప్రిలర ప్రభు వారు నేను మీ పాదాలు ఇలా చేస్తేనే కడుగబెడితేనే నా రాజ్యంలో మీకు పాలు పంపులని చెప్పాడు మనం కడగబడిన జీవితంతో ఉన్నాం ప్రార్థన పరమ తండ్రి పరిశుద్ధుడు మీ పాదములకు స్తోత్రం ఇంతవరకు మీ మాటలు విన్నాం తండ్రి ఈ రెండు వేల ఇరవై ఒకటి వరకు మా దోషాలు ఇంకా కడగబడకుండా ఉన్నయ్యా అన్యాయ పనులు ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో మీ సెలవు దగ్గరకు వచ్చి మా పాపములన్నీ కడిగి వేసుకుంటున్నాం నాయన మీ కృప మాతో ఉంచండి ఈ టీవీ ముందు మీ మాటలు వింటున్న బిడ్డలందరూ దీవించు రోగులకు స్వస్థత దయ్యాలకు విడుదల కన్నీళ్లు తొడవండి అప్పులు విడిపించి కోర్టు కేసులు కొట్టివేయండి వారి కుటుంబంలో ఉన్న ఏ శోధనలు ప్రళయాలు ఉన్నాయో అవి కొండలాగుంటే మంచులాగా విడిపించబడవ్వ బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదాలు దయచేసి దీవించి మహింపొందమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజలాడు మంచిది ప్రియులారా ఇంతవరకు దేవుని మాటలు విన్నాం చాలా సంతోషం మరి వినేటువంటి మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు చేస్తే మీకోసం మేము మా సంఘము అలాగని పాసమ్మ గారు మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ బాధల కష్టాల్లో ఫోన్ చేయండి తప్పకుండా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ 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 ప్రజలాడు